ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది రానున్న సాధారణ లోక్సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా జరిగిన ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చూపి తాము ఫైనల్స్ కు సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది పంజాబ్లో కాంగ్రెస్ ను మట్టి కర్పించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ తర్వాత రెండో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది ఇక దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కడపటి వార్తలు అందేసరికి ఐదు రాష్ట్రాల్లో బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ స్థానాల్లో మెజారిటీలు ఖాయం కాగా కొన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించారు యూపీలో నాలుగు వందల మూడు స్థానాలకు గాను బీజేపీ కూటమి రెండు వందల అరవై మూడు స్థానాల్లో గెలిచి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ నూట ముప్పై మూడు స్థానాలతో సరిపెట్టుకుంది కాంగ్రెస్ కేవలం మూడు స్థానాలను బీఎస్పీ రెండు స్థానాలను గెలుచుకున్నాయి పంజాబ్లో మొత్తం నూట పదిహేడు స్థానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ తొంభై మూడు స్థానాల్లో మెజారిటీతో అధికారం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది ఇంతకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పదిహేడు స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఎస్ఏడి మూడు స్థానాలు బీజేపీ రెండు స్థానాల్లో మెజారిటీలో ఉన్నాయి మణిపూర్లో బిజెపి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో సాగుతోంది మొత్తం అరవై స్థానాలకు గాను బిజెపి ఇరవై ఐదు స్థానాల్లో ఆధిక్యత సాధించి పెద్ద పార్టీగా నిలుస్తోంది కాంగ్రెస్ ఆరు స్థానాల్లో ఎన్పిఎఫ్ నాలుగు స్థానాల్లో ఇతరులు పదకొండు స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు మణిపూర్లో ఇతర పార్టీల అభ్యర్థులు కీలక పాత్ర వహించే అవకాశాలు ఉన్నాయి గోవాలో మొత్తం నలభై అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇరవై స్థానాల్లో బీజేపీ మెజారిటీలో ఉండగా పన్నెండు స్థానాలతో కాంగ్రెస్ వెనుకబడి ఉంది బీఎస్పీ రెండు స్థానాల్లోనూ ఆప్ రెండు స్థానాల్లోనూ ముందంజలో ఉన్నాయి ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుపు దిశలో ఉన్నారు ఉత్తరాఖండ్లో డెబ్బై స్థానాలకు గాను బీజేపీ నలభై ఎనిమిది స్థానాల్లో మెజారిటీలో ఉంది కాంగ్రెస్ పంతొమ్మిది స్థానాలతో వెనుకబడి ఉంది బీఎస్పీ రెండు స్థానాల్లో ఆప్ ఒక స్థానంలో మెజారిటీలో ఉన్నాయి